ఆయన పెళ్లి డాడీ పెద్ద కోరిక అందరికి అయిపోయింది కదా. శివది చాలా గ్రాండే చేయాలి, లాస్ట్ పెళ్లి కదా మన ఇంట్లో, అసలు ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఉండాలన్నట్టు డాడీ కోరిక ఉండే. సో చాలా మిస్ అయ్యాను డాడీ. అందులో మిస్ కాకుండా ప్రతి చోట డాడీ పోస్టర్స్ పెట్టి, అంటే చనిపోయిన కాకుండా మామూలుగా హ్యాపీగా ఉన్న పోస్టర్స్ పెట్టుకుని డాడీకి ఏదైనా చెప్పుకుంటూ చెప్పుకుంటూ చేసేవాళ్ళం అన్నమాట ఇంట్లో. శివ పెళ్లికి ఏదో రూపంలో వచ్చి అక్షంతనే తేసిపోయిండు, ఎందుకంటే అంత ఇష్టం కాబట్టి ఏదో రూపంలో అయితే ఆయనకు ఆశీర్వాదం ఇచ్చిపోయిండు. బాధపడేది ఎక్కువగా బాధపడింది ఆంటీ. నేను కూడా వీళ్ళలాగానే ఇంట్లో ఇప్పుడు నాకు అంటూ అన్నట్టు సపరేట్ ఏమి ఉండకపోతుండే. నన్ను కూడా ఇట్లా ఏదో భార్య ఈ విధంగా చెయ్యాలి ఇట్లా స్టడీ పెట్టాలని లేదు. నేను కూడా అట్లానే ఫ్రెండ్స్ లాగానే ఇద్దరం ఎట్లా ఇట్లా మమ్మల్ని చూసి వీళ్ళు నేర్చుకోవాలి అట్లా వేరే వాళ్ళు నేర్చుకోవాలి అట్లా అట్లుంటుండే. అంటే ఇంట్లోనే ఉన్నారు మార్నింగ్ ఒకవేళ మ్యారేజ్ అయినాడు ఇక్కడనే, మళ్ళీ మ్యారేజ్ అయిపోయాక వచ్చి జస్ట్ ఇట్లా అనుకున్నా అంతే. ఆ మ్యారేజ్ పన్నెండు వచ్చేసిన డాడీ ఇట్లా ఏమైనా డాడీ దగ్గుతున్నావు అంటే ఇట్లా కొంచెం వెహికల్ అంటే అన్నకు ఫోన్ చేసిన కార్ వచ్చింది. ఇక్కడికి మాకు సన్షైన్ పక్కకి ఒక హాఫ్ కిలోమీటర్ ఇటు ఉంది, ఇక్కడికి తీసుకెళ్లే లోపలనే మధ్యలోనే ఆ పెళ్లికి కూడా పక్క ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఇట్లా ఒక 10 మినిట్స్ లో తీసుకెళ్లి మనం తీసుకుని వస్తే ఆ రియాక్షన్ ఎట్లుంటా అనేది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయమేస్తుంది మాకు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఒక హ్యాపీ ఫ్యామిలీ ఒక్కసారిగా ఒక బ్లాంక్ అయిపోయి మొత్తం ఇక్కడ ఏరియా గానీ 1 మంత్ మొత్తం ఎవరు కోలుకోలేదు. మేము అంటే మాతో పాటు ఎవరు కోలుకోలేదు బస్ లో ఇక్కడ పబ్లిక్. పల్లవి మమ్మీ రిపోర్ట్ తీసుకొని రండి అంటే వాళ్ళు వచ్చారు. ఒక 15 మినిట్స్ లో షాక్ మొత్తం మాకు అసలు ఏం తెలియదు. స్ట్రోక్ వచ్చినప్పుడు నడవద్దంట. డాడీకి స్ట్రోక్ రాలేదు ఇప్పుడు ఫస్ట్ టైం. డాడీ ఫ్రెండ్ సురేష్ అంకుల్ అనే టైంకి ఒక్క ఆయన మాత్రం చెప్పిండంట డాడీ లైఫ్ గా ఇట్లా నా పిల్లలకి చెప్పా సురేష్ నాకు ఇట్లా హెల్త్ ఇష్యూ ఉంది నేను చెప్పొద్దు అనుకుంటే ఎందుకంటే మంచిగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పినాను హడావిడి వాడి అన్ని అమ్మేసి చేసి ఆస్తులన్నీ తీసి నాకు ఇట్లా చెప్పిస్తారు. సో నాకు అట్లా వద్దు నేను మెల్లమెల్లగా నేను కంట్రోల్ చేసుకుంటాను. ఒకరోజు ముందు ఎప్పుడు ఆయిల్ ఫుడ్ తినే డాడీ ఒకరోజు ముందు నాకు చెప్పిన అనమాట అంటే నాకు వాటర్ వేసిన వంటలు అట్లా చేసి నాకు ఇప్పటి నుంచి ఆయిల్ ఏం తినాలి అది లాస్ట్ నాన్ వెజ్ డాడీ తిన్నది అట్లా చేపించుకొని తిన్నాడని చెప్పలే మాకు. సో సడన్లీ ఇట్లా నడుచుకుంటే వెళ్ళే లేకున్నాడు డాడీని కనీసం పట్టుకొని తీసుకెళ్ళాలి. కానీ డాడీ వద్దు నేను నడుస్తా అందరు ఏమనుకుంటారు నాకు ఏదో అయింది అనుకుంటా అట్లా ఆ ఫీలింగ్ తోటి నడిచి పోవడం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ పడిందని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసినాం కదా వేరేలకు నిలబడి చేసాం. అయితే పంతులు మాకు తెలిసిన ఆయన చాలా క్లోజ్, వీళ్ళు మాలలు వేసుకుంటే అన్నింటిలో మన దాంట్లో చుట్టమాయనలాగా వస్తాడు. అయితే ఆయన ఏమన్నాడంటే వాళ్ళకి ఎవరు లేదు కదా కృష్ణ, వాళ్ళ పుస్తమెట్టలు నువ్వు మొక్కిపోయి నీకు ఇంకా పుణ్యం వస్తుందని అంకుల్ చెప్పాడు. అయితే వాళ్ళ ఈ పుస్తమెట్టలు అందరికి మొక్కిపిస్తే ఒక 30-40 మంది అంకుల్ చెయ్యి, ఒక ఎమగండము ఒక గంట ఉందేమో మాకు తెలియదు కానీ ఒక 30-40 మంది అంకుల్ చెయ్యి మొక్కారు. పుస్తమెట్టలు ఉంటాయి కాబట్టి అట్లా అంకుల్ చెయ్యి మొక్కారు. అయితే అదొక్కట మళ్ళీ మేమంతా అక్కడ ఉండి నేనంతా నిండుగా ఉండి అక్కడ అన్నీ చేసినాను కదా అంటే ఏమంటే మశానం కూడా ఏడవచ్చు నా డౌట్, ఇంత మంచి ఆయనను ఎందుకు తెచ్చినా అని మశానం కూడా ఏడవచ్చు అలా అయింది. ఇప్పుడు తీసే వీడియోలు మా డాడీ దాదాపు ఒక 5 ఇయర్స్ ముందు నుంచే తీస్తున్నాడు. మేము మా డాడీ వీడియోస్ ఇస్తుంటే మేము డాడీ ఏం డాడీ నీకు క్రికెట్ పిచ్చి పట్టిందా ఎందుకు తీసుకున్నావు అట్లా వీడియోస్ అని అంటుండే. ఇప్పుడు ఆయన తీసిన వీడియోస్ మేము యూట్యూబ్ లేదు అంటే కొంచెం పలిగిపోతాయని వేయలేము కానీ మా డాడీ తీసిన వీడియోలు చూస్తే మాత్రం మేము ఇప్పుడు మాకు అసలు ఫోటోలు వీడియోలు తీసే అలవాటు లేదు. మేము ఏడో కూర్చున్నా మాకు తెలియకుండా తీసేవాడు. డాడీ అలవాటు అంటే డాడీ అట్లా వీడియోస్ తీస్తుండే. జస్ట్ ఇప్పుడు మేము ఇట్లా మజాక్ ఆడుకుంటా కూరగాయలు కోసుంటే వీడియో తీస్తుండే. ఏంటి తీసాడంటే స్వీట్ మెమొరీస్ పెట్టా మనం ఉన్నా లేకపోయినా ఈ మెమరీస్ అనేటివి ఉంటుండని పెన్ డ్రైవ్ లో విడివిడిగా వేపిస్తుండే అన్ని వీడియోస్. మళ్ళీ అన్ని కలిపి ఒక దగ్గర ఫోటో స్టూడియో దగ్గర అక్కడ మొత్తం సేవ్ చేసి పెట్టుకుండు. నేను ఒకవేళ నాకు ఏమైనా అయినా కూడా నా పిల్లలు ఈ మెమరీస్ అన్ని చూడాలా.
సో అట్లా ఇప్పుడు నా ఫ్యామిలీ మిస్ కావద్దు, నేను మిస్ కావద్దు. మేము మా దాంట్లో ఎవ్వరు ఏం కాదు, ఒకవేళ ఏదున్నా కూడా మా ఫ్యామిలీ అన్ని వీడియోస్లలో ఉండాలి, నెక్స్ట్ మా పిల్లలకి అన్నీ చూడాలా. నేనైతే ఉన్నన్ని రోజులు నా ఫ్యామిలీ ఇట్లనే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా మమ్మల్ని చూసి చాలా మంది ఇలాగనే ఉండాలని నేను కోరుకుంటాను, ఎందుకంటే ఇట్లనే బాగుంటది ఫ్యామిలీ. వెంకటి గారు, నేను ఫస్ట్ అన్నా కదా ఆయన చూడడానికి కొంచెం గంభీరంగా ఉంటాను, నాకు భయం వేస్తుంది అని ఈ మాట చెప్పడానికి ఫస్ట్ ఏడ్చిందంటే వెంకటి గారు. అసలు చూడలేదు, అసలు తెలియదు, చెప్తుంటారా మరి? మీ ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ అనుకుంటుంటారు కదా? నేను కాదు, అరేంజ్ మ్యారేజ్. ఇంట్లో పని అంటే వాళ్ళ ఇంట్లో అక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడ రాగానే టోటలీ నేను స్టార్టింగ్ అమ్మని చెప్తాను పెళ్లి అయ్యే ముందుకే, ఎవ్వరు వచ్చినా సరే ఇక్కడ చేంజ్ అయిపోతాను అమ్మా, అంతే మన లాన్న కలుసుకుంటాను. ఇది ఎక్కడికి వెళ్ళా డాడీ? శివకి పిల్ల బాగుంటది బేట. ఓకే, తను పెళ్లి చేయాలనేది అంకుల్కి అంటే అందరివి చేసేసిన డాడీకి ఒక్క బాధ్యత, నేను ఒకటి చేసేసి హ్యాపీ అనేసి చాలా ఉండే. మేము అంకుల్ ఏంటంటే చాలా మా అక్క వాళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళు, అన్న వాళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళు అందరికి నిలబడి, మా అన్న వాళ్ళు కూడా లేకుండా ఉండి అందరికి నిలబడి చేసినాం. మళ్ళీ అందరికి సంబంధాలు చూపించినాం, పెళ్ళిళ్ళు చేసినాం కదా. అట్లా ఒక శివకొక్కనికే నేను చెయ్యాలి, లాస్ట్ మా అక్క చెల్లెల కూతుర్లలో మా కొడుకు ఒక్కడే ఉండు కదా అని మొత్తం ఆయన మీదనే ఉండే ఒక పెళ్ళి. అందుకే పెళ్లి నుంచే కొంచెం ఇంట్లో అంతా ఇక ఆమె డెవలప్ కావడం మీద అంతా మాకు కొంచెం అది కొంచెం మరిపిస్తును, కానీ మేము మరవలేము ఎప్పటికీ. ఆయన అయితే ఎట్లాగో ఇప్పుడు శివకి ఈమె కడుపులో వచ్చేస్తాడు మా ఇంట్లో మళ్ళీ అంకులు, ఆయన పేరు కూడా అదే ఉంటుంది, ఇదైతే ఫిక్స్. ఎప్పటికి మాత్రం ఇట్లనే ఉంటాం మేమైతే, పుట్టక ముందుకే ఫిక్స్ అయిపోయినాం. నేను డాడీ అని పిలవాలా, మామయ్య అని పిలవాలా చెప్పేసి, తాత అని పిలవాలి, పప్పా అని పిలిచారు పల్లవి డాడీ అంటే అంటే చాలా ఇష్టం. చాలా అంటే నన్ను కూడా ఒక టైం వస్తే పక్క పెట్టేది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనిషి వస్తుంది కదా, ఆ మనిషిని మా కట్టుకుంటుంది మంచితనంతో. ఎట్లా అంటే ఏం కావాలి ఆ మనిషికి, ఎట్లా చూడాలనేది నేను పట్టించుకొని ముందు కదా. నాకు ఇప్పుడు అమ్మలాగానే శివకి, ఎందుకంటే నా పోస్ట్ ఆమె తీసేసుకుంది తల్లి అమ్మ డాడీ వాళ్ళే. శివ పెళ్ళైనాక ఒక మాట అన్నాడు, ఒక మాట మమ్మీ డాడీ చేసి ఉంటే కూడా నేను ఇట్లా ఫీల్ అయ్యేదాన్ని గారేమో, నాకు వదిన చూస్తే అమ్మ అని చూసినట్టు అనిపించింది అని పెళ్లి కానీ ఫస్ట్ వర్డ్ ఆ మాటనే అన్నాడు. పత్రిక తీసుకోవడం మాత్రమే కాదు, అది అదృష్టం ఉండాలి. ఒక అమ్మనైనా ఒక లేడీస్ కాలగడిగినంటే వాళ్ళు పెద్ద ఏజ్ లే ఇప్పుడు, అట్లా నా పోస్ట్ వాళ్ళు కొట్టేసి అన్నయ్య ఇప్పుడు నాకు మెయిన్ అంటే నేను ఏడ కూసినా నాకు కొంచెం మంచి తిండి పెట్టేస్తే వాళ్ళు నా ఫ్యామిలీ అంతా హ్యాపీ అంటే వెంకటి గారు లోపల ఆనంద పడిపోతున్నారు కదా. మేమైతే మంచి చూసుకుంటాం మమ్మీ నా కూడలనైతే, ఎందుకంటే ఎన్ని టైం నా మా కోసం అప్పుడు అంకుల ఆరోగ్యం కోసం ఏది పెట్టాలా. ఇప్పుడు ఇంటికి నువ్వు వచ్చిన ఒక చిన్న మాట మేము ఓవరం క్యాల్ చేయము ఒక నేను అన్నిట్లలా చేసేది. ఇప్పుడు ఈమె కూడా అలా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకా ఎందుకంటే కొంచెం ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదు కదా, వచ్చేస్తుంది వరకు మళ్ళీ నా బిడ్డలు కూడా. కొంతమంది అంటే ఇట్లానే ఉంటాయి కదా మమ్మీ, ఏడ వీళ్ళ ఫ్యామిలీ చిన్న కోడలతో ఏడ గొడవల, కానీ నేను కానియాను, ఎందుకంటే మేము నేను మంచిగా ఉంటాను, నా ఫ్యామిలీ అంతా మంచి ఉంటుంది. నేను చిన్న విషయాలలో నా ఇంటి విషయాలు నేను బయట పెట్టుకుని బిడ్డ మేము మెయిన్ పిల్లలంతా అదంతా అంకుల్ మీకు నేర్పించిన సంస్కారం, అంకుల్ నేర్పించబట్టే మీరు. మళ్ళీ ఇంకోటి చూసుకోగలరు, ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఏదైనా ఏ ఫంక్షన్ అయినా ఏ దావత్లు అయినా నా బిడ్డలు ఇద్దరు వంటలు ఏది ముగ్గురు నలుగురు, ఇప్పుడు నలుగురు అయిపోయారు. ఈ నవరాత్రులైనా ఏదైనా కూడా ఈమె రాంది కూడా మేమే స్టార్ట్ చేయాలి. అట్లా
ఐదుగురు బిడ్డలు అట్లనే ఎప్పటికి ఇట్లనే ఉండాలి. వయసు తోటి 5 మంది మళ్ళీ ఏదో ఫంక్షన్ అయినా కూడా ఈమె అక్కడ నుంచి వచ్చేదాకా స్టార్ట్ కాదు. ఎందుకంటే పెద్దది కదా ఎంత అయినా కూడా అన్ని డాడీ తర్వాత ఇప్పుడు అంకుల్ తర్వాత ఆమె ఇంటికి పెద్ద మేముంటే కొంచెం మాకు ధైర్యం. నేను అందుకే చీటికి మాటి ఫోన్ కొట్టి పిలుస్తుంటా, మమ్మీ నువ్వు మా ఇంటికి రావు గానీ ఏమైనా మీ ఇంటికి నీ కొడుకులు వాళ్ళు నీవే చూసుకుంటావు అంటే ఇప్పుడు ఇంటికి పెద్దగాడంటే అంటే ఏదన్నా చిన్నగా అక్క అంటే ఆ సమాధానం మళ్ళీ అక్క అనగానే సమాధానం మమ్మీ అనగానే సమాధానం ఆడికించి వస్తుంది ఆన్సర్స్ అన్ని. అంటే మీ ఆయన ఏంటి ఊరికి మాటకు వస్తే మీ ఇంటికి పోతానంటే మా ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. మా డాడీకి మా ఆయన అంటే నా పెళ్ళైనప్పుడు మా డాడీ మా ఆయన ఎట్లా ఉందంటే ఫ్రెండ్స్ అలాగే ఏడిపోయినా సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు అట్లా ఫ్రెండ్స్ లాగా ఉండే. మా డాడీకి అంటే నాకంటే కూడా మా ఆయన ఎక్కువగా మా డాడీకి అటాచ్ అయ్యి ఇంట్లో కూడా అంతే. ఇంట్లో న్యూస్ ఏమైనా తెలియాలి అంటే ఫస్ట్ ఆయన నుంచి నాకు వస్తాయి. ఇప్పటిదాకా కాలేజ్ వెళ్ళిపోయారు. మరి అంకుల్ అందరిలో బాగా ఎక్కువ ఇష్టం అంటే ఎవరని చెప్తారు? పల్లవి. పల్లవి అంటే చెప్తుంది. పల్లవి అంటే ఇష్టం. కూతురు కంటే కోడలు ఎక్కువ చూసుకోవడం అనేది మీ అదృష్టం నిజం. అది మాత్రం అంటే అంకుల్ ఒక ఐడియా వచ్చింది కదా, ఎక్కడి నుంచి ఎవరైనా పంపించారా మీరు అంటే చుట్టాలు అవుతారు వాళ్ళు కూడా? వాళ్ళు రిలేటివ్స్. బట్ డాడీ అంటే చాలా ఇష్టం అంకుల్ కి. సో డాడీ అట్లా అయిపోయినాక తను మీ బాధ ఉంటాడు. అంటే రిలేటివ్స్ అంటే మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఓన్గిట కాదు. బట్ ఆయనకు చాలా బాగా నాకు డాడీ అంటే చాలా ఇష్టం అన్నాడు. అంటే ఆయన ఇంట్లో మాతో ఉండే విధానం కానీ సేమ్ అప్పటిలాగానే డాడీ ఎట్లా మమ్మల్ని అందరినీ ప్రేమ చూసుకుంటాడు, ఎట్లా ఉంటాడు, ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డాడీ మర్యాద అదంతా బాగిస్తాం. సో తను మీ షాక్ ఉండే అంతకు ముందు నుంచి మన యూట్యూబ్ లో ఈ వీడియో మన డాడీది హౌస్ ఇల్లు హోమ్ టూర్ చేశాం కదా, ఆ వీడియో రివీల్ కాకముందే పిక్స్ ఆడుతుండే ఎందుకు ఆడుతున్నా అంకుల్ అనేసి అనుకున్నాము. సో ఆ వీడియో రివీల్ కావడము అందులో అందరు ఫాదర్ డాడీ కోసం ఏడవడం వాళ్ళు మీ కామెంట్ పెట్టడం ఆ ఐడియా రావడం అసలు మేమే సడన్లీ అంటే సర్ప్రైజ్ అండ్ షాక్ లో ఉండే మేబీ సడన్లీ డాడీ ఏంది ఇట్లా అనేసి. లిటరల్ ఇప్పుడు ఫీల్ అవుతున్నా అంకుల్ ఉన్నప్పుడు వచ్చి ఉంటే బాగుండేది. వెంకట్ గారు మీరు మాట మాటికి ఏడవకండి. ఓకే అండ్ లిటరల్లీ మీరు ఇంకా ఇంతే కలిసి ఉండాలి. ప్రతి ఫంక్షన్ కి నన్ను కూడా పిలవండి ఇప్పటి నుంచి. అండ్ ప్రతి తిరునాళ అదే ఏ జాతర జరిగినా మీరు చేసుకునే జాతర మేము చూస్తూనే ఉంటాం. ఏదో బోనాలు జరిగినా కూడా మీ ఇంట్లో జరుగుతున్నట్టు అసలు ఎంత బాగా చేస్తారంటే ఆ బోనాలను ఎత్తున పెట్టుకోవడం. మీది ఒక వీడియో ఉంటుంది నాకు చాలా ఇష్టం, ఇది నా సంస్థానం జాగ్రత్త అని ఒక వీడియో ఉంటుంది. అసలు నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా మీ అందరూ ఒక ఫ్యామిలీగా ఉండి చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. శైలి గారు మీరు కూడా తొందరగా కలిసిపోయి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడాలి నెక్స్ట్ టైం నేను వచ్చే టైంకి మాట్లాడతారా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్, వెరీ నైస్ మీటింగ్. అందరినీ చూడడం నాకు నాకు నిజంగా ఎవరికి దిష్టి తగ్గకూడదు, అందరు ఇంతే ఆనందంగా. కామెంట్ చేసిన ఆమె కూడా ఒక అమ్మాయి పెట్టింది, అక్క ఎవ్రీ టైం పెడుతుంది నేను చూస్తున్నాను, అక్క మీ ఫ్యామిలీకి రోజు నేను చెప్పాను కదక్క దిష్టి తీయించుకోమని చెప్పాను కదక్క. ఆమె ఎవ్రీ వీడియోకి పెట్టేస్తుంది తెలుసా ఇట్లా, ఎవ్రీ వీడియోకి అక్క దిష్టి తీసుకోండి అక్క మీ ఫ్యామిలీకి అని పెడుతుంది. సేమ్ మీలాగే మాకుంది. సో నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అంటే హ్యాపీనెస్సే కాదు, మాకు మస్తు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, మాకు మస్తు కష్టాలు ఉంటాయి, మాకు మస్తు బాధలు ఉంటాయి. బట్ ఆ మిస్అండర్స్టాండింగ్ ని ఎట్లా దూరం చేసుకోవాలని చూస్తాము, ఆ బాధల్ని ఎట్లా సొల్యూషన్ తీయాలని చూస్తాము, ఆ కష్టాలను ఎట్లా కష్టాలను ఎదుర్కోవాలని చూస్తాము. కానీ బాధలు ఉన్నాయని చెప్పి బాధపడుకుంటూ కూర్చోము, మిస్అండర్స్టాండింగ్ వచ్చాయని దూరం కాము, అండ్ కష్టాలు వచ్చినాయని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చోము, అన్నిటికి సొల్యూషన్ దొరకుంటాం. కాబట్టి ఈ రోజు ఈ కుంట ఫ్యామిలీ డాడీ పేరు ఇది కాకుండా ఇలా ఈ స్టేజ్ లో ఇప్పుడు నిలబడటం, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా నిలబడటం అంటే ఏది కానీ ఒక ప్రాబ్లమ్ వస్తే సొల్యూషన్ అనమాట. మాకు మస్తు అయితే బట్ ఒక 10 మినిట్స్ లో వాడు వచ్చి అక్కని మాట్లాడడం, నేను అక్కని మళ్ళీ ఫోన్ చేసి అక్క సారీ అనడం, పల్లవి నాకేదో పల్లవి ఊరుకోవచ్చు అక్క పోనీయాక చదివి అడు పల్లవి, జస్ట్ ఒక 5-10 మినిట్స్ లో మర్చిపోతాం కావని కాదు, మాకు మస్తు అవుతాయి. బట్ అందరము ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా వదిలేయాలా, ఇది లైఫ్ చిన్నది కదా,
సో ఆటోమేటిక్ వదిలేసి ముందుకు పోవాలా. ఒకవేళ మన తప్పు ఉన్నా లేకపోయినా మనం సారీ చెప్తే ఎదుటి వాళ్ళకి కొద్దిగా అరే చెప్పింది కదా అని దిగుతారు అనమాట. సో దాని వల్లనే ఫ్యామిలీ అనేది ఉమ్మడి ఉంటది. లేదు ఆమె తప్పుంది కానీ నాది నేను ఇట్లా ఆమె తప్పుంది అని అట్లా కూర్చోడం వల్ల విడిపోతున్నాయి కుటుంబంలో. సో అందరూ ఎన్ని గొడవలైనా ఏదైనా అండర్స్టాండ్ కానీ ట్రై చేయండి, కలిసిమెలిసి ఉండడానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అట్లా అట్లా ఉంటేనే ఇట్లా ఉంటాం. కొంతమంది ఇళ్ళల్లో అట్లా ఉంటది అమ్మ, నేను అత్తను అత్తలానే ఉంటాను, నేను ఆడబిడ్డను ఆడబిడ్డలానే ఉంటాను, కోడలు పని చేయాలి అంటే అందులో డిఫరెన్స్ అయిపోతారు. ఆమె ఏంది ఆడబిడ్డ వచ్చి ఇట్లా కూర్చుంటే మేమేం చేయాలని కోడలు డిఫరెన్స్ పెట్టుకోవడం. దీనివల్ల కొన్ని కుటుంబంలో అట్లా అవుతున్నాయి కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందరం కలిసి ఉంటే కలది సుఖం, ఏడికి పోయినా కూడా మంచిగా ఉంటామని అర్థం చేసుకుంటే అందరం బాగుంటాం. ఇందులో ఒకటి రీసెంట్గా అయింది, అది పల్లవి తప్పేం లేదు, మమ్మీ జస్ట్ కోపంలో వచ్చింది బయటకి నుంచి, ఏదో జస్ట్ ఏదో మిస్టేక్ అయింది, మమ్మీ పల్లవిని గట్టిగా ఇచ్చింది అనమాట. సో మమ్మీ పల్లవి వచ్చి మమ్మీ నన్ను ఇట్లా అన్నారా కానీ అన్నది అయితే పోని పల్లవి బాధపడకుండా జస్ట్ పల్లవి ఫోన్కి ఒక టింగ్ మన మెసేజ్ వచ్చింది. ఏంటి దాన్ని ఓపెన్ చేసాం, మమ్మీ వాయిస్ ఉంది అనమాట, డైరెక్ట్ చెప్పలేక పల్లవి సారీ మమ్మీ ఏమనుకోకు, నా బిడ్డలు తిట్టినా పడరు బట్ నువ్వు అంతా తిట్టినా కూడా ఒక్క మాట అయితే నాకు ఎదురు చెప్పకుండా వేను, సారీ మమ్మీ అని మా మమ్మీ మెసేజ్ పెట్టింది. మమ్మీ అని పిలుస్తుంది పల్లవి, పాపా మమ్మీ అని పిలుస్తుంది. సో మమ్మీ పల్లవికి వాయిస్ మెసేజ్ పెట్టింది, నా పిల్ల ఏడేడుస్తుందో పోయింది అన్న మాటలు కానీ. సో పల్లవి ఇమీడియట్ గా ఏడ్చుకుంటే కిందికి వచ్చి హగ్ చేసుకుంది మమ్మీ, అట్లా ఉంటది అనమాట బాండింగ్ మనది. చెప్పా కదా మీరంతా ఇలానే కలిసి కట్టుగా ఉండాలి, మీ అందరి కొంతమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్.